అశ్వంత్ ఎస్ శాంతిప్రసాద్ గారు స్టార్టింగ్ నుండి ముద్రగడ పద్మనాభం మరియు చేగొండి హరిరామ జోగయ్యలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సబ్మిసివ్గానే మనకు కనిపించినటువంటి వ్యవహారాలు అన్ని చోట్లలో చూసినాం. ఈ వ్యవహారం ఎక్కడ చెడింది? అసలు వాళ్ళు కోరుకున్నది ఏంటి? జనసేనని ఇవ్వంది ఏంటి? ఇక్కడ వ్యవహారం చెడతలేదు కదండి. జనసేన పార్టీకి మొదటి నుంచి కూడా ఒక కుల ముద్ర పడకూడదని పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంత ప్రకారం పద్ధతి ప్రకారం తీసుకెళ్తున్నారు. అయితే వైసీపీ కానీ ఇంకో ఇతరతర పార్టీలు కానీ కుల ముద్ర వేయాలని విపరీతమైన ప్రయత్నాలు చేసినాయి, కానీ ఈ రోజు వరకు సక్సెస్ కాల. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సిందండి. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తన సంఖ్యాపరంగా సంఖ్యాశాస్త్ర ప్రకారం మరి ఇంకా ఇతరత్ర కారణాలు ఆయన అది తాడేపల్లి గుడి సభలో కూడా స్పష్టంగా ఇచ్చాడు, నేను 24 కోరుకొని తీసుకున్నా అన్నాడు. ఇప్పుడు దీనికి ప్రత్యర్థి వర్గాలు ఏం చెప్తున్నాయి, అది ముష్టి 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 అంటే మొదలుపెట్టినాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అడిగి తీసుకున్న తర్వాత ఆ వెధవ మాటలు మాట్లాడే ఆ రాజకీయ పార్టీల యొక్క వెధవాయత్వాన్ని మేము ఇక్కడ వాళ్ళ వ్యక్తిత్వానికి వాళ్ళ విచక్షణకి వదిలేస్తాం పరిస్థితి. పవన్ కళ్యాణ్ చాలా నేను అడిగి తీసుకున్న సీట్లు ఇవ్వన్నాడు, ఎవరో ఇస్తే కాదు నేను అడిగి తీసుకున్నా అన్నాడు. నా నేను ఒక వ్యూహం ప్రకారం వెళ్తున్నా, ఒక లెక్క ప్రకారం వెళుతున్నానని ఆయన స్పష్టత ఇచ్చాడు. అయితే ఏంటంటే ఇంకా ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది అని కొంతమంది కోరుకున్నారు. ఈ ముద్రగడ గారు అయితే 80 రాస్తే 80 తీసుకుంటే బాగుండేది 2.5 సంవత్సరాలు, మరి మంచి సూచన చేశారు. మరి జగన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ ద్వారా ఒక ప్రకటన చేశారు, బీసీ రిజర్వేషన్ అనేది మా చేతిలో లేని అంశము, అది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ స్థానికంగా ఉన్న పరిస్థితులు మదింపు చేసుకుని ఆయా వర్గాలకు సంబంధించి వాళ్ళు చట్టం ద్వారా వాటిని ఆ బీసీల కింద చేర్చుకోవచ్చు, ఆ వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి చెప్పిన తర్వాత కూడాను ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు ఒత్తిడి చేయలేదు? ఆల్రెడీ ఎల్ఏ బిల్ నెంబర్ 33/2019 అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమని అడుగుతుంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసింది? బీసీలో ఉన్న ఆ ఎల్ఏ బిల్ నెంబర్ 33 పంపించింది రాష్ట్రపతి గారి యొక్క అనుమతి కోసము, కన్సెంట్ కోసము, త్రూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ద్వారా. తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటా రాజ్యాంగ 103 సవరణ ద్వారా వచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చిన 10% సుప్రీంకోర్టు అప్రైల్ చేసిన దాంట్లో 5% రిజర్వేషను యాక్ట్ నెంబర్ 14/19 ద్వారా కాపులకు ఇచ్చింది, యాక్ట్ నెంబర్ 15/19 ద్వారా ఇతరులకు ఇచ్చింది. యాక్ట్ నెంబర్ 14/19 జీవో నెంబర్ 45 ద్వారా 8/3/2019 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇది మీరు ఇది గుర్తుపెట్టుకోండి, జీవో నెంబర్ 45 ద్వారా యాక్ట్ నెంబర్ 14 అమల్లోకి వచ్చింది, జీవో నెంబర్ 46 ద్వారా యాక్ట్ నెంబర్ 15 అమల్లోకి వచ్చేసింది. అమల్లోకి వచ్చిన ఆ రిజర్వేషన్ ని ఇది ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% వచ్చిన రిజర్వేషన్ జగన్ రెడ్డి మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని మరలా తొలగించాడు? ఇది అతను కాపులు చెప్పాల్సిన సమాధానం కాదా? వైసీపీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇవన్నీ మాట్లాడకుండా ఇవన్నీ తొక్కి పెట్టేసేసి కాపులు కాపులు అంటూ వీళ్ళలో చీర తీసుకురావడానికి కాపు పెద్దలను ముందు పెడుతూ వాళ్ళకి అవమానం జరిగిందంటూ వీళ్ళు ఒక కథనాలు సృష్టించి వండి వాచ్ కథనాలతో వాళ్ళ యొక్క ఛానల్స్ అన్నమాట. నిన్న ఒక ఛానల్ చూశాను, పొద్దు నుంచి సాయంత్రం వరకు బీజేపీ తెగదెబ్బతలు అయిపోయింది, జనసేనతో ఎన్డీ నుంచి తొలగిపోమంటుంది, వీళ్ళు స్వతంత్రంగా పోటీ ఇస్తారంట 105 స్థానం, 100 కాదు 105 స్థానం. వాళ్ళు పోటీ చేస్తే ఎంపీ స్థానాలు ప్రకటన చేశారు. నువ్వు ఇంత దరిద్ర కలరింగ్ ఎందుకు? నీ ఛానల్ నెంబర్ 1 ఛానల్ అనుకుంటున్నావే, మరి ఇంత దరిద్రపు వార్తలు ఏ రకంగా ప్రసారం చేశారు? నీ క్రెడిబిలిటీ ఏమవుతుంది మీడియా రంగంలో? నీ క్రెడిబిలిటీ ఏంటి? కొన్ని కొన్ని పత్రికలు మాతో పాటు ఒక విషయం స్పష్టంగా చెప్పించుకున్నాను, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నది తెలుగుదేశం పార్టీతో కానీ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న పచ్చ మీడియాతో మటుకు కాదు. ఆ పచ్చ మీడియా కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టి అవి కూడా వాళ్ళు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వారు కూడా ఏంటంటే కొంతమంది కాపు పెద్దల మీద అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాపు పెద్దలనే వాళ్ళు జాతికి వాళ్ళు ఏం చేశారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, దానికన్నా గతంలో చేసిన వాళ్ళ యొక్క వాటిని గౌరవిస్తారు. మరలా మీరు వాటిని నాటి రంగానాటి పరిస్థితికి తీసుకువెళ్ళవద్దని ఈ పచ్చ మీడియా కూడా మేము సూచన చేస్తున్నాం. మీరు దయచేసి ఈ పొత్తు వల్ల ఏం లాభం, రాష్ట్ర లాభం జరుగుతుందో మీరు చెప్పండి, లేదా వైసీపీ పాలన వల్ల ఏం నష్టాలు జరుగుతుందో చెప్పండి. ఈ కాపులు కాపు మీకెందుకు ఆ గోళ? అట్లా నీరు మీడియా ఎట్లా వస్తుంది?
తన అంత్యవాసంతో కూడా చెప్పిస్తుంది. మళ్ళీ మీరందుకు వాళ్ళతో చేతులు కలుపుతున్నారు, మీరు కూడా చరిత్ర ఎందుకు వాయిస్తున్నారు? కాబట్టి ఈ మీడియా కూడా ఈ యొక్క ఇది తగ్గించుకోవాలా? ఇక్కడ కాపులు ఎటువైపు మొగ్గితే ఐకమత్యంగా సంఘటితంగా వాళ్ళు అధికారంలోకి వస్తారని 2014 2019 ప్రూవ్ చేసిన 2024 కూడా ప్రూవ్ చేయబోతుంది.